ఎన్నికలకు ముందే సమైక్యాంధ్ర నినాదంతో తెలంగాణలోని అవకాశాలకు గండి కొట్టుకుంటున్న వైసీపీ ఎన్నికల తర్వాత కూడా అదే వైఖరి ప్రదర్శిస్తోంది. ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా తెలంగాణలో జరిగే మెదక్ ఉప ఎన్నికపై ఆ పార్టీ దృష్టి సారించడం లేదు. ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడై ఇంకా ఆ విషయం గురించి అంతగా ఆలోచించలేదు. ప్రస్తుతం మా దృష్టంతా ఏపీ అసెంబ్లీ సమావేశాలపైనే అని ప్రకటించారు. నిజంగానే మెదక్ ఉప ఎన్నికల్లో వైసీపీ బరిలోకి దిగకపోతే ఇక తెలంగాణలో ఆ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్లే అవుతుంది. ఎన్నికల్లో కేవలం ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రమే వైసీపీకి ఒక ఎంపీ, మరో 3 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయి. కొండ సురేఖ, బాజిరెడ్డి, గోవర్ధన్ వంటి నేతలు పార్టీని వీడినప్పటి నుంచి తెలంగాణలో ఆ పార్టీ దాదాపుగా కనుమరుగైపోయింది. అంతేకాకుండా పార్టీలోని కొందరు నేతలు గులాబీ కండువాలు కప్పుకునేందుకు ఇప్పటికే వ్యూహ రచనలు చేశారు. అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధినేత కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గతంలో పార్టీ తెలంగాణ బాధ్యతలు జగన్ సోదరి షర్మిలకు అప్పచెపుతున్నామని జగనే స్వయంగా ప్రకటన చేశారు. కానీ ఆ పని చేయలేదు. ఎన్నికల సమయంలో తెలంగాణలో పర్యటించినప్పటికీ ఎన్నికల తర్వాత తెలంగాణ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో తెలంగాణలోని వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే తెలంగాణలో వైసీపీ కనుమరుగైపోవడం ఖాయమని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.